गुड मॉर्निंग स्टूडेंट्स, ई रोज मनम क्लास शातवाहन कालम नाटी मत भाष मरियु वास्तु शिल्पं गुरिंची डिस्कस चेसुकुंदाम। मुंदुगा शातवाहन कालम नाटी मत परिस्थितुलु ए विधंगा उंडेवि, జనరల్గా మతం అంటే ఏంది అందరు అనుకుంటారు, హిందూ మతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం అని. కానీ ఎవరు కూడా సరైనటువంటి నిర్ణయాన్ని చెప్పలేరు, నిర్వచనాన్ని ఇవ్వలేరు కూడా. మతం అనేది మన ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించింది, మన మనసుకు సంబంధించింది, మన వ్యక్తిగతానికి సంబంధించింది. ఏదైనా ఒక అతీతమైనటువంటి శక్తి పట్ల మనకున్నటువంటి నమ్మకం, విశ్వాసమే మతం. ఏదైనా ఒక అతీతమైనటువంటి శక్తి అంటున్నాయి ఇక్కడ. వాట్ ఈజ్ అతీతమైనటువంటి శక్తి? ఎవరికీ లొంగనటువంటిది, దేన్నైనా సాధించేటటువంటిది, తిరుగులేనటువంటిది. ఆ తిరుగులేనటువంటి శక్తే ఇక్కడ దేవుడిగా, భగవంతుడిగా మనం పేరు పెట్టుకున్నాం. సో అతని పూజా విధానమే ఇక్కడ మనకు మతంగా ప్రసిద్ధి చెందింది. మరి శాతవాహనుల కాలం నాటి మతాలు కనుక మనం పరిశీలిస్తే, ఎక్కువగా ప్రజాదరణ ఉన్నటువంటి మతము ఏంటంటే వైదిక మతం. దీన్నే హిందూ మతంగా చెప్తుంటారు. మరి వైదిక మతం అనేది వేదకాలం నుంచి పుట్టుకొచ్చినటువంటిది. ఇక్కడ పాలకులు కూడా ఎక్కువగా వైదిక మతాన్నే అనుసరించారు. ముఖ్యంగా గౌతమీపుత్ర శాతకర్ణి అని మనం చెప్పిన దాంట్లో ఆయన ఏక బ్రాహ్మణ ఆగమ నిలయ అనేటటువంటి బిరుదులున్నాయి. వర్ణాశ్రమ ధర్మ పరిరక్షణ అతని ముఖ్య ఆశయంగా, లక్ష్యంగా చెప్పుకున్నారు. మరి ఇవన్నీ దేనికి సంబంధించినవి? వైదిక మత శక్తివంతం కోసం, వైదిక మతాన్ని మరింత దృఢంగా పరచడం కోసం. ప్రజలు కూడా కొంతమేరకు ఎక్కువగా వైదిక మతాన్ని అనుసరించినట్టు మనకు కనిపిస్తుంది. అందుకనే ఎక్కువగా వైదిక మతంలో ఉండేటటువంటి కొన్ని క్రతువులను, యజ్ఞాలు, యాగాలు మొత్తం కూడా నిర్వహణ ఎక్కువగా చేసేవారు. అలాగే బ్రాహ్మణులకి సమాజంలో సముచితమైనటువంటి గౌరవ స్థానం ఉన్నదని చెప్పేసి కూడా మనం సామాజిక పరిస్థితుల్లో మనం చదువుకున్నాం. కాబట్టి ఇక్కడ పెద్ద మొత్తంలో క్రతు నిర్వహణ అనేది కొనసాగింది. ముఖ్యంగా రాజసూయ యాగాలు, అశ్వమేధ యాగాలు పెద్ద మొత్తంలో నిర్వహించారు. అలాగే అపోర్త్యామ అనారంభనీయ వ్రతాల నిర్వహణ ఎక్కువగా కొనసాగేది. ఆ వ్రతాలు నిర్వహించడం ద్వారా వాళ్ళు దేవుని ప్రసన్నం పొంది వాళ్లకు తిరుగులేనటువంటి అధికారాలు వస్తాయి. వాళ్ళు చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా విజయం లభిస్తుంది అనేటటువంటి ఒక నమ్మకం, విశ్వాసం ఆ రోజుల్లో ఉండేది. అందుకనే రాజులు ఈ క్రతు నిర్వహణ, ఈ యాగ నిర్వహణ ఎక్కువగా చేసేవారు. ఇప్పటికి కూడా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడప్పుడు చండీ యాగాలు నిర్వహిస్తారు. మంచిగా వర్షాలు బాగా పడాలని, పంటలు బాగా పండాలని, తెలంగాణ ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండాలని కూడా మన ముఖ్యమంత్రి గారు కొన్ని యాగాలు, యజ్ఞాలు నిర్వహణ చేస్తుంటారు. చేసిండు కూడా మీరు చూసే ఉన్నారు. సో ఇది వైదిక మత ఆచారం. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిందని కాదు, అది ఎప్పటి నుంచో ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి సంప్రదాయం. ఇక బ్రాహ్మణులను మనం సమాజంలో సముచితమైనటువంటి గౌరవం, స్థానం ఉన్నదని చెప్పుకున్నాం. కాబట్టి క్రతు నిర్వహణ, పూజాది నిర్వహణ ఇవన్నీ కూడా కర్మకాండలు మొత్తం కూడా ఎవరు నిర్వహించేవారు, చూసేవారంటే బ్రాహ్మణులు. అందుకుగాను బ్రాహ్మణులకు రాజులు లేదా వ్యాపారులు, ధనవంతులు పెద్ద మొత్తంలో గోదానాలు, భూదానాలను ఇచ్చేవారు ప్రతిఫలంగా. అది సర్వసాధారణం. మనం సామాజిక పరిస్థితులలో కూడా శాతవాహనుల కాలం నాటి స్త్రీలు
తల్లీ తండ్రి భర్త అనుమతి లేకుండా పెద్ద మొత్తంలో భూదానాలను గోదానాలను నిర్వహించే వాళ్ళని మనం చెప్పుకున్నాం. సో అది ఇక్కడ వీళ్ళు స్వీకరించేవారు. ఇంకా వైదిక మతంలో ఉండేటటువంటి ప్రధాన దేవతలైనటువంటి వాసుదేవ, శంకర, చంద్ర, సూర్య, ఇంద్రదేవతల ఆరాధన మనకు ఎక్కువగా కనిపించినట్టు శాసనాల ద్వారా తెలుస్తుంది. శాతవాహనుల కాలం నాటి శాసనాలను మనం పరిశీలిస్తే శాసనాల మీద ప్రజల యొక్క దేవతారాధన ఈ దేవతలను పూజించినట్టు మనకు కనిపిస్తుంది. వాసుదేవ, శంకర, చంద్ర, ఇంద్ర, సూర్య దేవతల ఆరాధన ఎక్కువగా ఉన్నదని మనకు తెలుస్తుంది. మరి మతంలో భక్తికి ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వబడింది. భక్తి అచంచలమైనటువంటి విశ్వాసమే ఇక్కడ భక్తి. ఒక అతీతమైనటువంటి శక్తి పట్ల మనకున్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం, నమ్మకం ఇక్కడ భక్తిగా మనకు చెప్తుంటారు. మరి ఆ భక్తికి ప్రాధాన్యత ఎక్కువగా ఉన్నది. ధాతృత్వానికి కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నది. ధాతృత్వం అంటే దాన ధర్మాలు. అలాగే తీర్థయాత్రలకు కూడా ప్రాధాన్యత బాగా ఉన్నది. తీర్థయాత్రలు ఇప్పుడు కూడా చేస్తుంటారు. కంచి, కోటి, కాశీ ఇలా ఎన్నో తీర్థయాత్ర కేంద్రాలు మనకు ఉన్నాయి. అవి ఇప్పుడే కాదు, అప్పటి కాలం నుంచి కూడా మనకు కనిపిస్తున్నాయి. మరి వైదిక మతం ఒక్కటేనా? లేదు. వైదిక మతంతో పాటు జైన బౌద్ధ మతాలు కూడా ప్రజాదరణ పొందినటువంటి మతాలు. కొన్ని సందర్భాలలో పాలకులు కూడా జైన మత, బౌద్ధ మత ఇది ప్రోత్సాహం ఎక్కువగా ఇచ్చేవారు, ప్రోత్సహించేవాళ్ళు. అంటే పాలకులు వైదిక మతాన్ని అవలంబించినప్పటికీ కూడా వాళ్ళు పరమత సహనాన్ని, పరమతాన్ని గౌరవించినట్టు మనకు కనిపిస్తున్నది. అంటే దెర్ ఈజ్ ఎ రిలీజియస్ టాలరెన్స్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ శాతవాహన సొసైటీ. వాళ్ళ కాలంలో ఉన్నది పరమత సహనం అనేది. ముఖ్యంగా ప్రజలు, వ్యాపారులు వీళ్ళు బౌద్ధ మతాన్ని ఎక్కువగా ఆదరించినట్టు మనకు కనిపిస్తుందండి. విచిత్రమైనటువంటి అంశం. సాధారణంగా రాజు ఏ మతాన్ని పాటిస్తే, పాలకులు ఏ మతాన్ని ఆదరిస్తే ప్రజలు కూడా అదే మతాన్ని ఆదరించినట్టు మనకు ఎక్కువగా కనిపిస్తుంది మిగతా రాజ్యాలను. కానీ శాతవాహనుల కాలంలో మాత్రం పాలకులు వైదిక మతాన్ని అనుభవించినప్పటికీ ప్రజలు మాత్రం ఎక్కువగా బౌద్ధ మతాన్ని మరియు జైన మతాన్ని ఆదరించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా వ్యాపారులు అయితే మొత్తం ఎక్కువగా బౌద్ధ మతాన్నే ఆచరించేవారు. ఇంకా ఈ పాలకులు బౌద్ధ మతానికి సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా ఎక్కువగా చేపట్టేవారు వాళ్ళకు. ఇంకా మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ శ్రీ పర్వతం, ఇప్పుడున్నటువంటి విజయపురి లేదా నందికొండ ఏదైతే అంటున్నామో నాగార్జున సాగర్, ఆ విజయపురి పట్టణం పైన, నందికొండ పైన ఆచార్య నాగార్జునుడు అనేటటువంటి వ్యక్తి నివసించేవాడు అండి. మహాయాన బౌద్ధ మతానికి చెందినటువంటి వ్యక్తి. ఇతడు శాతవాహనుల కాలంలోనే జీవించాడు. ఇతడు గొప్ప బౌద్ధ మత గురువు. శూన్యవాదాన్ని ప్రతిపాదించింది అతడే. శంకరాచార్యుని యొక్క సిద్ధాంతాలకు మూల కారణం మొత్తం కూడా అవే. ఇతడు సంస్కృతంలో అనేక గ్రంథాలు రాశాడు. సుహృల్లేఖ అని, ప్రజ్ఞాపారమిత్ర అని, రసరత్నాకర అని, ఆరోగ్య మంజరి అని గ్రంథాలు కూడా అతడు రాసింది. ఇవి చాలా చాలా ప్రసిద్ధి చెందినటువంటి గ్రంథాలు. ఇందులో సమకాలీన కాలం నాటి సామాజిక, ఆర్థిక, మత స్థితిగతులన్నింటినీ కూడా కూలంకుషంగా వివరించినటువంటి గ్రంథాలు. ఇంకా ఒక్కొక్క జైన మత గురువు కూడా, కుందనాచార్యులు అనేటటువంటి ఇంకొక జైన మత గురువు కూడా ఈ కాలంలో నివసించినట్టు మనకు కనిపిస్తుంది. జైన మత గురు కుందనాచార్యులు. ఈయన సమయసారం అనేటటువంటి గ్రంథాన్ని రాసింది. కుందనాచార్య వ్రోట్ సమయసార అనే గ్రంథం కూడా రాసింది. సో దీనివల్ల ఇప్పుడు ఇక్కడ మనం పేర్కొన్నటువంటి అంశాలన్నీ కూడా మత పరిస్థితులను మొత్తం కూడా మనకు అందివ్వటం జరుగుతున్నది. శాతవాహనుల కాలం నాటి మత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది స్పష్టంగా మనకు తెలిసి వస్తుంది. దీని తర్వాత మనకు ఉన్నటువంటిది సాహిత్యం. దీన్నే లిటరేచర్ అంటాం. మరి సాహిత్యం విషయానికి వస్తే శాతవాహనుల పాలకులు గొప్ప సాహిత్య ప్రియులు.
సాహిత్యాన్ని బాగా పెంచిపోషించారు. అంటే అనేక మంది కవులను కళాకారులను పెంచిపోషించడం జరిగింది. కొంతమంది శాతవాహన రాజులైతే స్వయంగా కవులు కూడా. ఉదాహరణ, శాతవాహన వంశంలో 17వ రాజు హలచక్రవర్తి, హలుడు. ఈయన 17th రూలర్ ఆఫ్ శాతవాహన కింగ్డమ్. హి వాజ్ ఎ గ్రేట్ పోయట్ హిమ్సెల్ఫ్. హి రోట్ ఎ టెక్స్ట్ దట్ ఈస్ గాథ సప్త సతి ఇన్ ప్రాకృత్ లాంగ్వేజ్. వై? బికాస్ ద ప్రాకృత్ వాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్. ఇది రాజభాష. ప్రాకృతం అనేది రాజభాష. సంస్కృతం కూడా ఉన్నదనుకోండి, కానీ సంస్కృతం కంటే ఎక్కువ ప్రాకృత భాషనే ఆదరణ పొందినటువంటి కాలం శాతవాహన కాలంలో మనకు ఉన్నది. అందుకనే చాలామంది కవులు, తర్వాత రాజులు కూడా ప్రాకృత భాషలోనే గ్రంథాలు రాశారు. ఆ ప్రాకృతంలో రాయబడ్డటువంటి గ్రంథాలలో హలుడు రచించినటువంటి గాథ సప్త సతి చాలా చాలా ముఖ్యమైనటువంటిది. అలాగే గుణాఢ్యుడు రచించినటువంటి బృహత్కథ కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటిది. గుణాఢ్యుడు రచించినటువంటి బృహత్కథ మన రామాయణంతో పోల్చవచ్చు. మన రామాయణం ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది. ఇక గాథ సప్త సతిలో హలచక్రవర్తి శాతవాహనుల కాలం నాటి గ్రామీణ జీవన విధానాన్ని, ఆచార సాంప్రదాయాలను మొత్తం కూడా సవివరంగా వివరించండి. ద టోటల్ విలేజ్ లైఫ్ వాజ్ ఇండికేట్ ఇన్ గాథ సప్త సతి. అందులోనే మనకు కనిపించింది. ఇక శర్వవర్మ రచించినటువంటి కాతంత్ర వ్యాకరణం, ఇది గ్రామటికల్ టెక్స్ట్ ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్. ఈ రెండు ప్రాకృతం అయితే ఇది సాంస్క్రిట్. అలాగే వాత్సాయనుడు రచించినటువంటి కామసూత్రం, అలాగే కుతూహలుడు రచించినటువంటి లీలావతి. లీలావతిలో వివాహ వ్యవస్థను గురించి స్పష్టంగా పేర్కొన్నారు. సో ఇవన్నీ కూడా మనకు శాతవాహనుల కాలంలో పేరు పొందినటువంటి గొప్ప సాహిత్య గ్రంథాలు. దాని ద్వారా శాతవాహనుల కాలం నాటి కొన్ని సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులు మనకు తెలిసి వచ్చే అవకాశం ఉన్నది, తెలిపినవి కూడా. ఇక చివరి అంశం మనకి శాతవాహనులలో వాస్తుశిల్పం, అంటే ఆర్కిటెక్చర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఎట్లా ఉన్నది, వీళ్ళ కాలంలో నిర్మించబడ్డటువంటి కట్టడాలు, నిర్మాణాలు ఎలా ఉండేవి. శాతవాహనుల కాలం అంటే చాలా చాలా ప్రాచీనమైనటువంటి కాలం. వీళ్ళ కాలంలో నిర్మించబడ్డటువంటి కోటలు కానీ, రాజప్రసాదాలు కానీ మనకెక్కడ కూడా లేవు, అవన్నీ శిథిలమైపోయినాయి. కానీ బౌద్ధ మతానికి చెందినటువంటి కొన్ని కట్టడాలు మాత్రం మనకు స్పష్టంగా ఇప్పటికీ కూడా ఉన్నాయి. అదే మనకు చూడండి ఇక్కడ. వీళ్ళ యొక్క వాస్తు శైలి నిర్మాణం అనేది ఎక్కువగా మౌర్యుల విధానమే కొనసాగింది, ఎందుకంటే వీళ్ళు సమకాలీనులు కాబట్టి. మరి వీళ్ళ నిర్మాణాలు మొత్తం కూడా ఏ మతానికి సంబంధించినవి? బౌద్ధ నిర్మాణాలు. బౌద్ధ మతానికి సంబంధించినటువంటి నిర్మాణాలు మనకు ఎక్కువగా ఉన్నాయి. మరి బౌద్ధ నిర్మాణాలు ఏంటి? ఎప్పుడైనా బండ గుర్తు పెట్టుకోండి, స్థూపాలు, చైత్యాలు, ఆరామాలు. స్థూపాలు, చైత్యాలు, ఆరామాలు అనేవి బౌద్ధ నిర్మాణాలుగా మనం చెప్పవచ్చు. చైత్యం అంటే ఏంది? బుద్ధుడు మరియు బోధిసత్వుల యొక్క అవశేషాలపైన నిర్మించబడ్డటువంటి సమాధులే ఇక్కడ చైత్యాలు. బుద్ధుడు మరియు బోధిసత్వులు అంటే బౌద్ధ మత గురువులు ఎవరైతే ఉంటారు, వాళ్ళ సమాధులమైన గుండ్రటి ఆకారంలో నిర్మించబడ్డటువంటి ఎత్తైనటువంటి నిర్మాణాలే స్థూపాలు. అవునండి, ఎలా ఉంటాయి? ఇలా మనకు కనిపిస్తాయి. బేస్ అంత రౌండ్గా ఉంటుంది, తర్వాత అర్ధగోళాకృతిలో ఉంటుంది, పైన చైత్యం ఉంటుంది, దీని చుట్టూ ప్రదక్షిణ మార్గం ఉంటుంది, దాని చుట్టూ ప్రహరీలు ఉంటాయి, ఒక్క నుంచి ప్రవేశ ద్వారాలు ఉంటాయి. నాలుగు సైడ్లో నాలుగు ప్రవేశ ద్వారాలు ఉంటాయి. చుట్టూ ఆ ప్రహరీ గోడలపైన బౌద్ధ మతానికి సంబంధించినటువంటి జాతక కథలు, బుద్ధుని జీవిత విశేషాలు మొత్తం కూడా దీని మీద చిత్రీకరిస్తారు. సో ఇది భూగోళానికి, ప్రపంచానికి సూచిక. ఇది స్వర్గాన్ని, భూమండలాన్ని కలిపేటటువంటి ఒక వేదిక. ఇది ప్రదక్షిణ మార్గం ఉంటుంది, చుట్టూ విశాలమైనటువంటి ప్రాంతం ఉంటుంది. బౌద్ధ మత గురువులు మెడిటేషన్ చేసుకోవడానికి, అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి చుట్టూ ఉంటుంది. సో ఇవి అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశాలు. ఎవరికి? బౌద్ధ మతస్థులకి. చైత్యాలంటే పూజా మందిరాలు, అలాగే ఆరామాలంటే రెస్ట్ హౌజెస్, విడిది కేంద్రాలు,
బౌద్ధ మత గురువులు విశ్రాంతి తీసుకునేటటువంటి ప్రాంతాలను మనం ఆరామాలుగా పిలుస్తాం. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే మన తెలంగాణ ప్రాంతంలో విజయపురి, జగ్గయ్యపేట, బట్టిప్రోలు ఇటువంటి ప్రాంతాలలో పైఠాన్, నెక్స్ట్ అమరావతి, ధాన్యకటకం, ధరణికోట అంటాం. ఇవన్నీ ప్రసిద్ధమైనటువంటి బౌద్ధ నిర్మాణ కేంద్రాలుగా మనం చెప్తాం. అమరావతి స్తూపం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. అమరావతి శిల్పకళా సాంప్రదాయం కూడా ప్రసిద్ధి చెందినటువంటి ఒక ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండి. ఇట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ అవర్ ఇండియన్ ఆర్కిటెక్చర్. అమరావతి గాంధార శిల్పశైలి, అమరావతి శిల్పశైలి అనేది చాలా చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. సో అది దక్షిణ భారతదేశంలో అవతరించినటువంటి శిల్పకళా సాంప్రదాయం మన అమరావతి శిల్పకళా సాంప్రదాయమే. ఇంకోటి మధుర శిల్పకళా సాంప్రదాయం అని ఇంకోటి ఉంటుంది. సో ఇవి ఆర్కిటెక్చర్ స్టైల్ ఆఫ్ ఇండియా. అది మన తెలంగాణ ప్రాంతంలో, తెలుగు ప్రాంతంలో ఉండటం చాలా చాలా సంతోషకరం. ఇది శాతవాహనుల కాలంలో అవతరించినందుకు ఇంకా సంతోషకరం. సో ఇది ఇకపోతే గుడిమల్లం. చిత్తూరు జిల్లాలో గుడిమల్లంలో ఒక ప్రాచీన శివాలయం ఉన్నది. అది శివుడు లింగాకారంలోనే పూజించబడ్డాడు. ఇది శాతవాహనుల కాలం నాటి దేవాలయంగా చెప్తున్నారు. గుడిమల్లంలో ఉన్నటువంటి దేవాలయం, శివుని యొక్క ఆలయం, మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి. గుడిమల్లం టెంపుల్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ అని కొడితే మీకు కొంత దాని గురించి సమాచారం మీకు తెలుస్తుంది. ఇది శాతవాహనుల కాలం నాటిది అని చెప్పేసి చరిత్రకారులు నిర్ధారించారు. ఇక వీళ్ళ కాలంలో చిత్రకళ కూడా ఆవిర్భవించింది, చిత్రకళ కూడా ప్రోత్సహించబడింది. ముఖ్యంగా అజంతా గుహలల్లో, మహారాష్ట్రంలో మనకు అజంతా గుహలు ఉంటాయి, ఆ అజంతా గుహలల్లో పదవ గుహలో ఉన్నటువంటి శ్వేత గజ జాతక చిత్రం శాతవాహనుల కాలంలోనే చిత్రీకరించబడ్డదని చరిత్రకారులు నిర్ధారించారు. శ్వేత అజంతా గుహలల్లో ఉన్నటువంటి పదవ గుహలో శ్వేత గజ జాతక, శ్వేత గజ జాతక మీరు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయొచ్చు. శ్వేత గజ జాతక పెయింటింగ్ ఇన్ 10th అజంతా కేవ్ అని కొట్టండి. శ్వేత గజ జాతక పెయింటింగ్ ఇన్ అజంతా 10th అజంతా కేవ్ అని కొడితే మనకు దాని గురించి ఎట్లా ఉంటుంది, ఈ అజంతా పెయింటింగ్లో మనకు శ్వేత గజ జాతక పెయింటింగ్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది. ఒకసారి చూస్తే ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, మీకు అవగాహన కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని యూట్యూబ్లో సెర్చ్ చేయండి, శ్వేత గజ జాతక పెయింటింగ్ ఇన్ 10th అజంతా కేవ్ అని కొడితే దాని గురించి మొత్తం సమాచారం వస్తుంది. ఇకపోతే ఈ ప్రజలు శాతవాహనుల కాలం నాటి ప్రజలు ఎక్కువగా తమ ఇంటి నిర్మాణాలలో గోడలపైన రామాయణ మహాభారత ఘట్టాలను మొత్తం కూడా చిత్రీకరించేవారు, చెక్కించేవారు అన్నట్టు. సో దిస్ ఈజ్ ఏ వండర్ఫుల్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. మనం ఏదో దేవుని ఫోటోలు అవి పెట్టి నిర్మించుకుంటాం అంతే, కానీ వాళ్ళ ఆ రోజులలో రామాయణ మహాభారతాలలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఘట్టాలను వాళ్ళ ఇండ్ల గోడలపైన, వాల్స్ పైన మొత్తం కూడా పెయింట్ చేసుకునేవారు అన్నట్టు. సో దాంట్లో కూడా కొంత వీళ్ళ యొక్క పెయింటింగ్ స్ట్రక్చర్ అనేది మనకు తెలుస్తున్నది, అక్కడక్కడ మనకు లభ్యం కావటం జరిగింది అన్నట్టు. సో దిస్ ఈజ్ ఏ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద రిలీజియన్ లిటరేచర్ అండ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ శాతవాహనాస్. ఓకే స్టూడెంట్స్, ఇది ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి సమాచారం. దీని తర్వాత మనకి రెండవ యూనిట్ ఉంటుంది శాతవాహనాంతరైన, దాని గురించి మనం రేపటి క్లాసులో చూద్దాం.